హాయ్ హలో, వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. చేపలతో పాటు ఈ ఆహారాలు పొరపాటున కూడా తినొద్దు. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాల్లో చేపలను ఒకటిగా చెబుతారు. చేపల్లో ఉండే ప్రోటీన్, ఐరన్, విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ముఖ్యమైన పోషకాలు మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక మనం తినే ఆహారంలో చేపలను భాగం చేసుకుంటే మంచిదని చెబుతారు. చేపలు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, మెదడు ఆరోగ్యం పెరుగుతుంది, జుట్టు కూడా దృఢంగా ఉంటుంది. అయితే చేపలతో పాటు కొన్ని ఆహార పదార్థాలు తినకూడదని, చేపలు తిన్నప్పుడు లేదా తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తినడం ఆరోగ్యానికి చాలా హానికరమని చెబుతున్నారు. మరి ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చేపలతో పాటు ఐస్ క్రీమ్స్ అసలే తినకూడదు. అలా తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతాయని అనేక పరిశోధనలు అధ్యయనాలలో తేలింది. కాబట్టి చేపలు తిన్న రోజే ఐస్ క్రీమ్ తినడం మానేయండి. ఇక చేపలతో పాటు పెరుగును తినకూడదు. చేపలు మరియు పెరుగును కలిపి తినడం ప్రమాదకరమైందిగా పరిగణించబడుతుంది. దీనివల్ల స్కిన్ ఎలర్జీలు ప్రమాదం ఉంటుంది. ఒకవేళ స్కిన్ ఎలర్జీ ఉన్నవారికి ఆ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. చేపలతో పాటు పాలు పొరపాటున కూడా తాగకూడదు. చేపల కూర తిన్న రోజు పాలు తాగడం వల్ల జీర్ణశక్తి చెడిపోయి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాదు చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి. చేపలు తిన్న రోజు సిట్రస్ ఎక్కువగా ఉండే ఫలాలను తినకూడదు. నారింజ, బత్తాయి, కమలాలు వంటి పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్య తలెత్తుతుంది, ఫలితంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక చేపల కూర తిన్న రోజు చేపలతో పాటు కాఫీని గాని టీని గాని తీసుకోవడం ఆరోగ్యానికి హానికరంగా చెప్పబడింది. చేపలు తిన్నప్పుడు పాలతో చేసిన స్వీట్లు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరమని చెప్పబడింది. ముఖ్యంగా చేపలు తిన్న తరువాత పాలు, పాల పదార్థాలు తీసుకుంటే చర్మ సమస్యలు వస్తాయి అన్నది ప్రధాన కారణం. అందుకే చేపలు తిన్న తరువాత వీటిని ఖచ్చితంగా తినకూడదు అంటారు ఆరోగ్య నిపుణులు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ.